ఎంత పకడ్బందీగా ఉన్నాయి అంటే పద్యానికి జీవం పోసేసాయి, ప్రాణం పోసేసాయి. ఆ ప్రాణం పోసేసిన తర్వాత మీకు ఆ అలాంటి అద్భుతమైన పద్యాల్ని అర్థం చేసుకోవడం కోసం మనం కూడా ఒక సంసిద్ధతతోటి వెళ్ళాలి కావ్యంలోకి. అంతే తప్ప ఎక్కడ పుస్తకం తిరిగేసినట్టు తిరగేయడానికి కాదు. కావ్యాలు తెలుగు పద్యాలు, ఆ తెలుగు పద్యాలు ఎందుకండి, లేకపోతే నష్టం ఏమిటి అంటారేమో. ఇప్పుడు బలిసిన చెరుకు తోపు ఉందండి, బలిసిన చెరుకు తోపు ఉంటే అందులోకి మేక వెళ్ళింది అనుకోండి, ఏమిటి తినగలుగుతుంది? ఆ ఆకులు తినగలుగుతుంది. అదే ఒక మదగజం వెళ్ళింది అనుకోండి, రసోన్మత్తత రసాస్వాదనకి ఏమీ లోటు ఉండదు. గురుగారు రసం రెండు రకాల మాట, సాహిత్యం సంబంధమైన రసం ఒకటి, చెరుకు రసం ఒకటి. మదగజం వెళ్ళిందంటే అంటే ఆస్వాదన అంతా ఉన్నతంగా ఉంటుంది. అట్లాంటి ఒక అద్భుతమైన అనుభవం మనకి కావాలంటే, సాహిత్య అనుభవం కావాలంటే, ఒక కవిత్వ అనుభవం కావాలంటే, ఆ ఆవరణలోకి మనం ప్రవేశించాలి అని అంటే మనకి ఒక అద్భుతమైన సంసిద్ధత అవసరం. ఆ సంసిద్ధతతోటి రసజ్ఞులు తెలుగు పద్యాల్లో ప్రవేశిస్తారు. దాన్ని ఇందాక లెనిన్ గారు చెప్పినట్టుగా ఆ హాయిగా ఆస్వాదిస్తారు, ఆహా అని మురిసిపోతూ ఉంటారు. సరే, మరి నాలాంటి వాడు చదువుకోనోడు ఉంటారు. నేను నాలాగానే ఎందుకంటున్నానంటే, ఇందాక చదివినిపించాడు ఆయన, నేను బీకామ్ చదువుకున్నాను అని. బీకామ్లో మాకు హిందీ కంపల్సరీ, తెలుగు చదువు, తెలుగు ఉండదు అని చేత నాలాంటి నిరక్షరాస్యుడి సంగతి ఏంటి మరి. ఇలాంటి వాడి కోసం స్వరకర్తలు ఏం చేశారంటే, వీటిని ఒక సంగీత బాణీలోకి ఒదిగించి ఆ సంగీత పరంగా ఆ పద్యభావాన్ని, సాహిత్య భావాన్ని, కవి హృదయాన్ని పాఠకుడి నుంచి శ్రోతకి తీసుకొచ్చారు. అంటే పాఠకుడి దగ్గర మిగిలిపోకుండా ఈ పద్యం శ్రోత దాకా చేరుకుందంటే మీరు దానికి సంగీతాన్ని ఒక పల్లకీగా వాడారు. అర్థమైందా? దానివల్ల ఏమైపోయింది, మీకు తిరుపతి వెంకట గౌరి పద్యాలు ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది, పశువుల కాపర్లు అద్భుతంగా పాడుకునేవారు. నేనే ఎరుగుదను మా ఏరియాలో గేదెల మీద వెళ్ళిపోతేవాళ్ళు జెండాపై చెప్పిన పద్యాలు పాడుకునేవారు. వాళ్ళకి నిజంగా చదువు చదువు కాదు, అసలు అక్షరాలే రావు వాళ్ళకి, కానీ పద్యాలు వచ్చు. ఆ పద్యాలు రావడానికి కారణం ఏమిటి, అంతర్లీనంగా ఎక్కడో వాడికి ఆ అభిరుచి ఉంది. దాన్ని ఎలా పద్యంతో ఇలాగా సంగీతం వచ్చి వాడికి కొంచెం ఇలాగా టికెల్ చేశారు. టికెల్ చేయడంతో ఆ పద్యం వచ్చేసింది వాడికి, ఆ పద్యం సొంతమైపోయింది. ఇప్పుడు మన పెద్దలు వీరునామా రాశారు, ఆ వీరునామాని సక్రమంగా వినియోగించుకోవాల్సిన పని మంది. అట్లా స్వరకర్తలు ఏం చేశారు, మీకు ఆ రకంగా దానికి సరైన బాణీలు కట్టి దాన్ని ఎలా అందిస్తే బాగుంటుంది అనే రకంగా మనకు అందించారు. ఈ బాణీలు కట్టే విధానంలో అసలు ఈ తెలుగు పద్యాన్ని శ్రోతకి చేరవేయడంలో, పాఠకుడు కాదు శ్రోతకి చేరవేయడంలో సాధారణంగా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే భావయుక్తంగా చదవడము, ఇంతక గురుగారు చదివారు, భావయుక్తంగా చదవడము, రాగయుక్తంగా పాడడము. భావయుక్తంగా చదవడం అంటే ఏమిటి, ఇప్పుడు నన్నయ్య గారి పద్యం ఉంది ఉదంకోపాఖ్యానంలో, మీకు అక్కడ నాగలోకంలోకి ఉదంకుడు వెళ్ళాడు, వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసన్నం అవ్వాలి, వీళ్ళు ప్రసన్నం అవ్వాలి అని అంటున్నప్పుడు ఒక ఉదంకుడు ఉదంకోపాఖ్యానంలో అనంతుడు గురించి చెప్పిన పద్యం ఒకటి, బహువన పాదపాబ్ది కులపర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధి సాయికి పాయక శయ్యయైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యుడు. ఇది తెలుగు పద్యం. కానీ ఈ పద్యాన్ని చదివే విధానం ఏంటంటే, నాగలోకం అంటే అక్కడ పాములు లోకం కదా అది, అంచేత ఆ బ్యాక్గ్రౌండ్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. బహువన పాదపాబ్ది కులపర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభరం అజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహ తన మూర్తికి జలధి సాయికి పాయక. ఈ బుసబుసలు వినిపించినప్పుడు శ్రోత ఆ ఆవరణలోకి ప్రవేశిస్తారు మానసికంగా. ఆ రకమైన
భావయుక్తంగా పద్యం చదవడం. ఇందాక మీకు సర్వలఘు కందం మీకు వినిపించాను కదా, పోతన గారి సర్వలఘు కందం, దాన్ని అలా చదివితే ఒక అటెన్షన్ ఏర్పడుతుంది. ఆ మనిషి యొక్క స్థితిని మనలోకి లాక్కోగలుగుతాం. మీ శ్రోతల మనసుల్ని ఇక్కడ వీళ్ళు మనలోకి లాక్కోగలగాలి. ఇక్కడ ఉండే వక్త అది ఆ వక్తృత్వపు శైలి మీద ఆధారపడి ఉంటుంది. అట్లానే పద్యం చదివేటప్పుడు కూడా భావయుక్తంగా చదవడం కానీ రాగయుక్తంగా పాడడం కానీ ఈ రెండు పద్ధతులు అవలంబించినప్పుడు తెలుగు పండితులు క్లాస్ రూమ్స్లో ఈ భావయుక్తంగా చదవడము అనే ఒక పద్ధతిని, ఒక టెక్నిక్ని, ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆ ప్రదర్శించిన మూలంగా ఇప్పుడు వీళ్ళందరూ తెలుగు పద్యాలు ఇప్పుడు ఈవేళ మొదలట్లేదు. వీళ్ళందరికీ చిన్న చైల్డ్హుడ్ ట్రామాస్ అవన్నీ, చిన్ననాటి జ్ఞాపకాలు ఈ పద్యాలు ఇవన్నీ. ఈ పద్యాలు మరి అప్పుడే ఎందుకు అలవాటు పడ్డాయి అంటే తెలుగు మాస్టర్ల పుణ్యం. ఆ తెలుగు మాస్టర్లు ఇలా భావయుక్తంగా చదువుతూ అలా గిలిగింతలు పెట్టినట్టుగా ఇది ఇందులో ఏదో ఉంది అని అనిపించేట్టుగా, మనకి ముద్దు వచ్చేట్టుగా, తెలుగు పద్యం మీద ఇష్టం కలిగేటట్టుగా వాళ్ళు అలా భావయుక్తంగా దాన్ని చదువుతూ వచ్చారు కనుక మనకి ఆ స్థితి ఏర్పడింది, మనకి వేళ జ్ఞాపకంగా మిగిలింది. అదే ఇక రాగయుక్తంగా పాడడం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది, లబ్జుగా ఉంటుంది రాగయుక్తంగా పాడేటప్పుడు. ఆ లబ్జు అనేది పద్యం స్వరపరిచిన వారి నైపుణ్యాన్ని, ఆయన అవగాహనని, ఆయన సంగీత జ్ఞానాన్ని ఇలా రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. అది మనకి బాగా తెలుసున్న పద్యాలు నేను తీసుకుంటున్నాను. మేము భువన విజయాల్లో రకరకాల పద్యాలు వినిపిస్తూ ఉంటాం, భువన విజయాలు వేసేటప్పుడు. అవి ఆ పద్యాలు తీసుకున్నట్లయితే మీకు వాటితోటి పరిచయం తక్కువ ఉంటుంది కనుక ప్రధానంగా నేను మీకు ఈ డెమాన్స్ట్రేటివ్ లెక్చర్లో నేను ప్రధానంగా ఘంటసాల పద్యాలని నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇదివరకు శ్రోతలకి మా వక్తకి ఒక అడ్వాంటేజ్ ఉండేది, శ్రోతలకి ఆ పద్యాలతో పూర్వపరిచయం ఉండేది. ఇప్పుడు తెలుగు నాటకాలు ఉన్నాయి, ఆ తెలుగు నాటకాలు పద్య నాటకాలు ఉన్నాయి, పౌరాణిక నాటకాలు. ఆ పౌరాణిక నాటకాలు గురించి ఏదైనా ఒక పద్యం ఇతను వదిలేసాడు అనుకోండి, వెంటనే శ్రోతల నుంచి క్యాక్ వచ్చేది, ఓయ్ ఆ పద్యం వదిలేసో అంటే అనమాట. ఆ నాటకం అంతా వాడికి కంఠోపాఠంగా ఉండేది, ఈయన పద్యం వదిలేశాడు అని వాళ్ళకి తెలిసిపోయేది. ఇదివరకు అట్లాంటి శ్రోతలు ఉండేవారు, ఎందుకంటే తెలుగు పద్య నాటకాలకు ఉండే ఆదరణ బట్టి. ఇప్పుడు మరి మనంత మన ప్రవేశం లేదు కదా మరి పద్య నాటకాలతోటి. ఆ రోజుల్లో మాధవ పెద్ది వెంకట్రామయ్య గారు అనే ఒక మహానుభావుడి పేరు చెప్పుకోవాలి మనం. ఆ మాధవ పెద్ది వెంకట్రామయ్య గారు అసలు ఈ తెలుగు పద్యాలకి సంబంధించి ఒక సాహిత్య భావాన్ని సంగీతంలోకి ఒదగిలాగా ప్రణాళిక రచించినవాడు, ఒక పద్ధతిని సృజించినవాడు, చాలామంది తదనంతర గాయకులకు నటులకు ఆదర్శప్రాయంగా నిలిచినవాడు మాధవపతి వెంకటరామయ్య గారు. ఆయన సత్యహరిశ్చంద్రుడు వేషం వేస్తూ సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి కాటికాపరిశీలిలో చంద్రమతి వచ్చింది. చంద్రమతి వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక రహస్యం గుర్తుపెట్టుకోవాలి మీరు, చంద్రమతి మాంగల్యం ఆయన భర్తకి అంటే ఆ చంద్రమతి భర్తకి తప్ప ఇంకెవరికి కనపడదు. ఇప్పుడు ఆ పద్యం వచ్చింది సన్నివేశం. సన్నివేశం వచ్చేసరికి దళమో పయ్యదలో అడంగిన మాంగల్యము అది పద్యం అది. కానీ ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టేవాడు కాదు, మధ్యలోంచి మొదలెట్టేవాడు. ఎందుకంటే దాంట్లో ఒక సైంటిఫైడ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అది ఏమిటంటే మాంగల్యం రహస్యం ఒకటి, అది స్త్రీకి చాలా పవిత్రమైన విషయం, అది అది దాచుకోవాల్సిన ఒక ఇది సంపద. అందుగురించి ఈ నేపథ్యాన్ని, ఈ సాంస్కృతిక పరమైన ఒక అభిలాషని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని పద్యం విరిచేవాడు ఆయన. ఎలా విరిచేవాడు, ఏ వెలకైనా తెగ నమ్మి ఏదో రేటుగా అమ్మేసేసి నీ సుతునకై వెచ్చించిన చాలదే అని మొదలెట్టేవాడు పద్యం. అప్పుడు ఒక రకమైన కుతూహలం ఏర్పడుతుంది శ్రోతలకి, అంతేకాదు ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు అని చంద్రమతికి కూడా ఒక రియాక్షన్ షాట్స్ అంటామే మనం, అట్లా రియాక్షన్ షాట్స్ కోసం ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. ఆలోచించండి ఎంత డ్రామటైజేషన్ దీని వెనకాల. చంద్రమతి ఏ వెలకైనా నమ్మి ఇది ఒక రేటుగా అమ్మేసేసి నీ సుతునికే వెచ్చించిన చాలదే అని అడుగుతాడు. ఏడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన అని ఒక కుతూహలం రాదు. మహానటి సినిమాలో లాగా ఎక్స్ప్రెషన్ అద్భుతంగా ఇవ్వగలిగిన నటి అయితే అది గొప్ప పంట కాదు అది
గొప్ప అవకాశం కాదు. అక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బాల సూర్య ప్రభావకలితంబైన కలితంబై వెలుగుందుచున్నది మాంగళ్యంబు కాబోలు, మాంగళ్యంబు కాబోలు, మాంగళ్యము. ఎంత ఎఫెక్ట్ వస్తుందో చూడండి. ఆవిడ ఏమైపోతుంది? షాక్ తినేదు, ఇతను నా భర్త, నా మాంగళ్యం ఎలా కనపడింది దీనికి? ఖచ్చితంగా నా భర్త అయి ఉండాలి కదా. చంద్రమతి పరిస్థితి ఏమైపోతుంది అక్కడ? నిజంగా ఒక సమర్థురాలైన నటి అయితే ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, చనిపోయచ్చు ఆ సన్నివేశాన్ని కదా. అలా ఇవ్వాలంటే ఈ రకమైన ప్రోత్సాహం, ప్రోద్బలం మనకి పక్క నటుల నుంచి అందాలి. కనుక ఆ పద్యాన్ని విరవడం, పద్యాన్ని విరిచి, ఇందాక చెప్పానే, ఒలిచి లేదా మట్టి పెడగించి పద్యం చెప్పేటప్పుడు ఆ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు భావయుక్తంగా చదివినిపించేవారు. ఇంకా మనకి రాగయుక్తంగా పాడడం అనే దాంట్లోకి వెళదాం, ఎందుకంటే మనకు ఉన్న సమయాన్ని రీచ్చా. ఇప్పుడు రాగము, భావము ఇవన్నీ మీకు అందరికీ తెలుసున్న విషయాలు. ఆ టెక్నికల్ విషయాల్లోకి వెళ్ళను కాదు, నాకు తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు సాహిత్యంలో కాకు అనే ఒక మాట ఉంది, అంటే ఒక పర్టిక్యులర్ శబ్దాన్ని మనం పాఠకుడికి చేరవేయడం కోసం ఒక సమర్థుడైన కవి కాకుని ఉపయోగించుకుంటాడు. ఆ కాకుని అంతే ప్రభావవంతంగా శ్రోతకి చేరవేయడానికి సంగీతజ్ఞుడు నెరవుని వాడుకుంటాడు, అంటే కాకుని నెరవుగా మలుచుకుని తీసుకెళ్తుంటాడు. కనుకనే మీకు ఏమవుతుంది, ఇప్పుడు నెరవు అంటే ఏమిటి, ఒకే రాగంలో పాడుతున్నా కూడా స్వరాలు మార్చడం కానీ. ఇందాక లెనిన్ గారు మార్చేటప్పుడు చూసారా, ఒక కొంత మందరంలో ఒకసారి అంటున్నాడు ఆయన, టాప్లో ఒకసారి అంటున్నాడు ఆయన. ఆయనది నిజంగా నాకు ఎంత ఎఫెక్ట్గా అనిపించిందంటే ఒక అద్భుతంగా కన్వే చేస్తున్నాడు ఆయన, ఒక వాహికగా తన స్వరమాధుర్యాన్ని వాడుకున్నాడు ఆయన. ఒక్కడ తగ్గారు అక్కడ తగ్గాడు, ఎక్కడ పెంచాలో అక్కడ పెంచాడు, అత్తానికి దారిలో డైలాగ్ లాగా. అలా దానివల్ల ఏమైపోయిందంటే ఎక్కడ తగ్గాలో తెలుసుని వాడు చాలా అందంగా చేరేస్తాడు ఆ పద్యాన్ని. అలా ఇప్పుడు ఆ రకమైన ఎఫెక్ట్ని సాధించడం కోసం ఒకే రాగాన్ని వాడుకున్నా కూడా ఈ కాకుని కి నెరవుని జత చేయడం అనేది మనకి ఈ గాయకులలో కనిపిస్తుంది, లేదా స్వరకర్తల్లో కనిపిస్తుంది. రావణాసురుడి దగ్గరికి రంభ వచ్చింది, ఆవిడేదో పాండిత్యం వెలగబెట్టింది, వెలగబెడితే ఆయన అందుకున్నాడు ఒక పద్యం అని అందుకుంటూ, నువ్వు ఎంత అందగత్తు అంటే, ఎంత గొప్పదాని అంటే, నువ్వు ఈ సౌందర్యం ఎంత సౌందర్యవంతురాలు అంటే, నువ్వు అసలు నిన్ను పొందాలంటే ఎన్నో తపాలు, ఎన్నో తపస్సు చేస్తే తప్ప, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప నువ్వు దక్కవు ఆ అక్క చెప్పాలి. కానీ రావణాసురుడు తక్కువాడా? మన విశ్వనాథ సత్యనారాయణ గారిలాగా అలఘు స్వాగు రసావతార ధిషణాహంకార సంభార దోహ బ్రాహ్మీమయ మూర్తి కదా ఆయన కూడా, పేమెంట్ వాడు రావణాసురుడు. మరి అలాంటి వాడు వచ్చి నువ్వు చాలా బాగున్నావు, నాకు నిన్ను వలపు ప్రసాదించు అని అడుక్కుంటాడా? కొంచెం దర్జ ఉంటుంది, ఒక దర్ప ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకే రాగం అఠానా రాగంలో ఒక పద్యాన్ని మీకు వినిపించబోతున్నాను. ఆ పద్యంలో రావణాసురుడు దర్పం చూడండి, నెదత ఇటువంటి నీ మాట నీదు పాట నీ వలపు చూపు నీ నడలు నెమ్మి వినగా కనగా దొరకునే సామాన్య కాముకునకు దొరకునే బహు తపం గురుగావించి బడయకున్నా
ఇచ్చిన ఒక దర్పం చూడండి, అదే పద్యాన్ని మళ్ళీ అదే రాగం కృష్ణ రాయబారంలో వచ్చింది. కృష్ణ రాయబారం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు అక్కడ అశ్వత్థామకి కర్ణుడికి ఏదో పేచి వచ్చింది. పేచి వస్తే మధ్యలో నిప్పు రాజేయాలి. ఆ ఉద్యోగం ఎవరిది? కృష్ణుడిది. ఇప్పుడు అక్కడ విడగొట్టాలి అక్కడ బలాలని. వాడి మీద వీడికి వైమనస్యం ఏర్పడే ఒక అవకాశం దక్కింది, దాన్ని వాడుకోవాలి. సేవా ధర్మము సూత ధర్మమును రాసి భూతమయ్యప్ప వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు. ఇందాక మీకు కాకు అని చెప్పాను, వాచావాత్సల్యం అంటే లిప్ సింపతి. లిప్ సింపతి అంటే కడుపులో లేకపోయినా ఏదో పైకి అలా నటించడాన్ని వాచావాత్సల్యం అని అంటారు, లిప్ సింపతి ఇంగ్లీష్లో దాన్ని. ఆ వాచావాత్సల్యం చూపించాట, ఎలా దెప్పుతున్నాడో చూడండి, కడుపు మండిపోతాడు అక్కడ కర్ణుడికి. సేవా ధర్మము సూత ధర్మమును రాసి భూతమయ్యప్ప వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు. మాశ్చర్యంగు మీకేలా రాజే వేళన్మిము గోరును అనికి నాడే పండు పోరాడ లేదా వర్జింపుడు కర్ణు చావు వరకో ఆద్యతము యుద్ధము. కర్ణుడు